हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं मेरे साई 332 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము. కుల్కర్ణి సర్కార్ ఆ పులి వస్త్రాల్ని చూస్తూ నిర్గంతపోయి అలా నిచ్చెన ఉండిపోతారు. ఇంతలో కొంతమంది ప్రజలు అవి అర్థం కాక అయి అసలు ఏమిటి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అబ్దుల్ ఇది ఏమిటి అని అడుగుతాడు. వెంటనే అప్పా పాటిల్ గారు గమనించి అది చూడడానికి పులి చర్మం లాగా ఉంది, అయినా ఇప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరమేముంది అని అంతా దగ్గరికి వెళ్ళి ఆ పులి చర్మాన్ని చేతిలోని తీసుకుంటాడు. నిజానికి ఇది పులి చర్మం కూడా కాదు, ఒక వస్త్రంతో తయారు చేయబడిన పులి లాంటి వస్త్రాలు అని అంటాడు. వెంటనే వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అంతాజీ కంగారు పడిపోతూ, అంటే మీరు మాట్లాడుతున్న దానికి అర్థమేమిటి, నేనే ఈ వస్త్రాలను ధరించి సుధామ మీద పులిలాగా దాడి చేశాను అంటారా ఏమిటి అని అంటాడు. ఇంతలో ఆ మాటలు విన్న మిగిలిన వారందరికీ జరిగిన సంఘటన ఒక్కసారిగా గుర్తు వస్తుంది. వాళ్ళంతా అసలు నిజానికి పులి వచ్చిందా లేదా నిజంగా అంతాజీనే ఇలా దాడి చేసి ఉంటాడా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఆ మాటలు విన్న అంతాజీ మరలా గాబరా పడిపోతూ, అయినా నేనెందుకు అలా చేస్తాను, నాకు అలా చేయవలసిన అవసరమేముంది సర్కారే అని మాట్లాడబోతూ ఉండగా ఆ మాటలు విన్న సర్కార్ కంగారు పడిపోతూ, చుప్ చుప్, ఇంకా ఆపై, నీవు మాట్లాడడానికి వీల్లేదు అని కంగారుగా అతని వద్దకు వెళ్ళి చెంపదెబ్బలు కొడుతూ, నీకు అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేని మూర్ఖుడా, నీవు ఇలా పులిలాగా వేషం వేసుకొని సుధమ్మ మీద దాడి చేశావా, నాకు ఈ విషయం తెలియనే తెలీదు, నీవు నా పనివాడు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, నీవేమైనా చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా, ఇలాంటి వస్త్రాలను ధరించి ఊర్లోని గ్రామ ప్రజలందరినీ భయపెట్టడానికి నీ కారణంగా గ్రామంలోని ప్రజలంతా భయభ్రాంతులుగా అయిపోయారు, నిజంగానే పులి వచ్చిందనుకున్నారు, నేను కూడా పులి వచ్చిందని అనవసరంగా ఆ గోడ నిర్మాణాన్ని చేపట్టాను, నిజానికి నీ కారణంగా ఇప్పుడు చాలా నష్టం వాటిల్లింది, గ్రామ ప్రజలు భయభ్రాంతులు అయ్యింది కాక ఆ గోడ నిర్మాణానికి కూడా చాలా ఖర్చు అయ్యింది, నీలాంటి బుద్ధి తక్కువ ఎదవులు ఇలా ఉండడానికి వీల్లేదు, అయినా నీవు నా పనివాడు కాకపోయి ఉంటే నేను నిన్ను ఏం చేసావన్న నాకే తెలీదు, నీవు ఇలా చేస్తావని నేను అనుకోనేలేదు అని మరలా చెంపదెబ్బలు కొడుతూ, నీవు ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎలా చేయగలిగావు, నీకు ఆ మాత్రం తెలీదా, నీ బుద్ధి మందగించిందా, ప్రజలందరినీ ఎందుకు ఈ విధంగా బాధ పెట్టావు, నీ కారణంగా అందరూ చాలా బాధపడుతున్నారు, చూడు ఏ విధంగా బాధపడుతున్నారో అని అలా కొడుతూనే ఉంటాడు. ఇంతలో అంతాజీ మరలా మాట్లాడబోతూ ఉండగా వెంటనే కులకర్ణి మరలా కొట్టి ఆపుతారు. ఇంతలో ఇదంతా చూస్తున్న మహల్సాపతి గారు పక్కనే ఉన్న అప్పా పాటిల్ గారితో, చూడు అప్పాజీ అతను ఏం చేస్తున్నాడో, అతను ఇదంతా కావాలనే అంతాజీ చేత చేయించి ఇప్పుడు ఏమి ఎరగనట్లుగా తెలియనట్లుగా ఇప్పుడు నాటకం ఆడుతున్నాడు, చూడు అతను చేస్తున్నదే ఖచ్చితంగా అతను ఏదో అతనికి లాభం ఉండి చేశాడు, ఇప్పుడేమో ప్రజలందరి ముందు నిజం బయట ఎక్కడ పడిపోతుందో అని ఇప్పుడు ఈ విధంగా మళ్ళా కొత్త వ్యూహాన్ని ఇప్పటికిప్పుడే పన్ని ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడుతున్నాడు. ఇతని గురించి మనకి తెలియనిదేముంది, ప్రజలందరికీ ఈ విషయం తెలిసినా ఎవరూ మాట్లాడలేరు, కులకర్ణి కూడా ప్రజలందరి గురించి మూర్ఖులుగా అనుకొని ఏదో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, చూడు మనం నమ్మేస్తామనే కదా ఏది చెప్పినా ఈ విధంగా చెప్పడం అని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే అప్పా పటేల్ గారు చూస్తుంటే కులకర్ణి సర్కార్కి ఆ గోడ నిర్మాణం వల్ల ఏదో అతనికి లాభం ఉన్నట్లుగా ఉంది, అందుకే ఇదంతా అంతపంతా చేత చేయించి ఇప్పుడు అతను ఏమీ తెలియనట్లుగా చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది, లేకపోతే అంతపంతా కులకర్ణి సర్కార్ ఏది చెప్తే అదే పాటిస్తారని మన అందరికీ తెలుసు కదా, మరి అంతాజీ ఖచ్చితంగా కులకర్ణి సర్కార్ చెప్పిందే చేస్తారు, మళ్ళా ఇప్పుడు అందరి ముందు బయటపడేసరికి ఇప్పుడు ఏమీ ఎరగనట్టుగా అంతాజీని కొట్టి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని వారిరువురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంఘటన జరుగుతూ ఉండగా ఇంతలో శ్యామ్చందర్ కులకర్ణి సర్కార్ దగ్గరికి వచ్చి సర్కార్తో, కాకి ఇప్పుడు నీకు అసలు పరిస్థితి అర్థమవుతుందా, చూస్తుంటే ఇప్పుడు మన బండారం అంతా బయటపడిపోయింది, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఈ గోడ నిర్మాణాన్ని మనం వెంటనే వీలైనంత త్వరగా వెనక్కి తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరి ముందు అసలు విషయం బయటపడిపోయింది, నీ పనివాడు చేతకానివాడు, వాడు చూడు ఏ విధంగా మనల్ని ఇరికించాడో, ఇప్పుడు వెంటనే మనం ఈ విషయాన్ని ఎలాగలా ప్రజలందరి ముందు వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పడం మంచిది, దయచేసి అర్థం చేసుకో అని అంటాడు. వెంటనే కులకర్ణి నీవు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంతలో శ్యామ్చందర్ మరలా, చూడు ఇప్పుడు ఏం జరిగిందో, ఆ సాయిని నీవు తక్కువ అంచనా చేశావు, కానీ అతను ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ప్రజలందరికీ ఏదో ఒక విధంగా నీరు అందించాలని నీ బావిలోని నీరు ఇక్కడికి వచ్చే విధంగా చేశాడు, అటువంటి అతను ఆ గోడ నిర్మాణాన్ని గురించి కూడా అసలు విషయాన్ని బయట పెట్టకముందే మనమే
అసలు విషయాన్ని ఏదో ఒక విధంగా వేరే మార్గంలో మనం దాన్ని వెనక్కి తీసుకోవడం మంచిది. ఇప్పటికే మనకి చాలా నష్టం వాటిల్లింది, ఇంతకు మించి మనం నష్టాన్ని భరించలేము. వీలైనంత త్వరగా ఏదో ఒక విధంగా ఈ గోడ నిర్మాణాన్ని ఆపేయడం మంచిది. ఇదే మంచి సమయం, నీవు వెంటనే ఇప్పుడే చెప్పేసే అని అంటాడు. ఇంతలో కులకర్ణి, అరే శ్యామ్ సుందర్, నీకు ఆ బైరాగి గురించి ఏమీ తెలియదు. అతనేమీ ఇలా మాటలు చెప్పేవాడు కాదు. అతనేదో దుష్ట శక్తుల్ని అలాంటి పనులు చేసుకుంటూ బతికేవాడు. అంతేకాని నా జోలికి ఎప్పుడు రాలా, ఇన్ని సంవత్సరాల్లో అతనికి అంత ధైర్యం కూడా లేదు అని అంటాడు. వెంటనే శ్యామ్ సుందర్, అరే కాకి, నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు. నీవు నష్టం భరించడానికి సిద్ధంగా ఉండి ఉండొచ్చు, నేనైతే నష్టం భరించడానికి సిద్ధంగా లేను. నేను ఈ విషయంలో మాత్రం విరమించుకుంటున్నాను. నేను నీకు చెప్పి నీకు మారాలి అనుకుంటున్నాను. అంతేకాని ఇప్పుడు అనవసరంగా వారిని కల్లించుకొని మనం ఇబ్బంది పాలు అయ్యే కంటే ఒక అడుగు వెనక్కి వేయడం చాలా ముఖ్యం. నీ పనివాడు అనవసరంగా మనల్ని ఇరికించాడు, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అంటాడు. ఆ మాటలు విన్న కులకర్ణి ఆలోచించి, కొంత సమయం తర్వాత నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రేమైన నా షీడీ ప్రజలారా, నా పనివాడైన అంతాజీ కారణంగా అనవసరంగా మీ అందరూ భయభ్రాంతికి గురయ్యారు. నేను ఆ విషయాన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. నేను అంతాజీ చేసిన తప్పుకి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అతని కారణంగానే ఇప్పుడు ఈ విషయాలన్నీ జరిగాయి కాబట్టి నేను అంతాజీకి శిక్ష వేస్తాను. అతని తప్పు కారణంగానే నేను ఆ గోడ నిర్మాణం చేపట్టాలనుకున్నాను. కానీ అతను నా పనివాడు కాబట్టి నేను అతను చేసిన తప్పులకి కారణంగాను ఆ గోడ నిర్మాణాన్ని ఇప్పుడే నిలిపివేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు కట్టిన గోడ నిర్మాణాన్ని కూడా పూర్తిగా కూల్చివేయాలనుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే నా బాధ్యత. అలాగే మీకు ఇప్పటి వరకు ఉన్న నీటి సమస్య కూడా తీరింది కాబట్టి మీరు అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. కేవలం నేను ఈ గోడ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నది మీ అందరి క్షేమం కోసమే. ఈ బైరాగికి భయపడి కాదు, నేను నా స్నేహితుడు చెప్పిన శ్యామ్ సుందర్ మాటలకి అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అలా చెప్పడంతో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. వెంటనే శ్యామ్ సుందర్ వద్దకు వెళ్ళి, శ్యామ్ సుందర్, మనం తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా అంగీకారం తెలియజేసినట్టుగా ఉంది. మనం వెంటనే ఇప్పుడే ఆ గోడ నిర్మాణాన్ని, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాన్ని మనం కూలగొడదాము. ఇప్పుడే తక్షణమే వెళ్దామా అనగా, ఇంతలో శ్యామ్ సుందర్, హా, మనం అనుకున్నదే కదా, ఇప్పుడు ఈ అంతాజీ ఇలా చేశాడని మనకీ తెలియదు కదా. ప్రజలకి ఏ ఇబ్బంది లేనప్పుడు మనకి ఆ గోడ కట్టవలసిన అవసరమేముంది, మనం తక్షణమే ఇప్పుడే ఆ గోడని పగలకొడదాము అని వారిరువురు ప్రజలతో చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంతలో ప్రజలంతా అలా సాయికి నమస్కరించి, ధన్యవాదాలు సాయి, చాలా చాలా ధన్యవాదాలు, మీ కారణంగానే ఈరోజు మాకు నీరు లభించాయి, చాలా సంతోషంగా ఉన్నాము అని వాళ్ళందరూ సాయికి నమస్కరిస్తారు. వెంటనే సాయి, మీరు నాకు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం లేదు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుండి మీకు నీటి సమస్య వచ్చినప్పుడు ఎంత కఠినమైన రోజులు వచ్చాయనే విషయం ఈ సందర్భంగా తెలిసింది కదా, ఆ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి. నీరు నిత్య జీవితంలో ఎంత అవసరమో మీకు తెలిసింది కదా, ఇప్పటి నుండైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరంతా నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా మన జీవితంలో మళ్ళీ ఎటువంటి సమస్య ఎప్పుడైనా రావచ్చు. మనం ఆ విషయం గురించి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. నీటి అవసరం ప్రతి ఇంటిలో ప్రతిరోజు ఉంటుంది కాబట్టి మనకి ఉన్న నీటిని అవసరానికి మించి వాడకుండా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అప్పుడే మనకి ఆ నీరు సమృద్ధిగా లభిస్తుంది. అందరూ ఇప్పుడు జరిగిన సంఘటనని ఎప్పటికీ గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. అలాగే మరో విషయం, నిజానికి ఈ సృష్టిలో ఈ ప్రకృతి అనేది చాలా ముఖ్యమైనది. ప్రకృతిలో చెట్లు, పక్షులు, అలాగే ఈ నీరు, గాలి అన్నీ స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి ప్రకృతి తిరిగి ఇస్తుంది. ప్రకృతికి మనం ఎక్కువగా కలుషితాన్ని ఇస్తే ఆ ప్రకృతి కూడా మనకి అదే కలుషితాన్ని అందిస్తుంది. దాని ద్వారా మనం త్వరగా జబ్బు పడే అవకాశం ఉంది. అందుకే మనం వీలైనంత వరకు ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం కూడా ఆనందంగా ఉండగలం, ఆరోగ్యంగా ఉండగలం. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని
ప్రకృతిని అలాగే ఈ సృష్టిలో ఉన్న అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందు తరాల వారికి మన జీవితంలోని అన్ని విషయాల్ని తెలియపరుస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని వారందరికీ సాయి సందేశాన్ని తెలియపరుస్తారు. వాళ్ళంతా సంతోషంగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.